ఈ ప్రభుత్వము అక్కడ వాదుకుంటే అదే చాలండి మాకు. అన్నికే ఆదుకుంటున్నారు, ఒకటి తుఫాన్ అన్ని ఆదుకుంటే ఇంటి కోసము మేము దండం పెట్టుకుంటాం. తుఫాన్ వచ్చిన వల్ల 3 ఎకరాల తోట పడిపోయింది, జీడి పడిపోయింది. అంత పడిపోయిన తర్వాత మా ఆయన తోటకి వెళ్ళారు, అక్కడే పడిపోయినారు. తిత్లీ తుఫాను శ్రీకాకుళం జిల్లాలో సృష్టించిన భీభత్సానికి 2 ఏళ్లు నిండాయి. పంట, ఇల్లు, తోటల నష్టం ఆనవాళ్లు జిల్లా అంతటా ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి. బాధితుల కష్టాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అప్పుడు హామీలిచ్చిన అధికార ప్రతిపక్షాలు ఇప్పుడు వారు వీరు, వీరు వారయ్యారు. కానీ తిత్లీ తుఫాను బాధితుల పరిస్థితి మాత్రం మారలేదు. జిల్లాలోని ఇచ్చాపురం, కవిటి, మందస, పలాస, వజ్రపు కొత్తూరు, సంతబొమ్మాళి, రణస్థలం, పాతపట్నం, సంతకవిటి మండలాల్లోని పంట పొలాలు, జీడితోటలతో పాటు మత్స్యకారుల జీవితాలను తుఫాను అతలాకుతలం చేసింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధితులకు 520 కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. అయితే వాటిలోని చాలా చెక్కులు ఇప్పటికీ బాధితుల వద్దే ఉన్నాయి. కొందరికి అవి డబ్బుగా మారాయి. మిగతా వారు 2 ఏళ్లుగా బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. బ్యాంకులకు పదే పదే తిరిగినప్పుడు కూడా మీ తాలూకు డబ్బులు పడలేదు, పడలేదు, పడలేదు అని చెప్తున్నారు. కానీ ఇంతవరకు మాకైతే లేదు. ఆ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రభుత్వంలో కూడా చాలాసార్లు మేము వెళ్ళి చెప్తే మరి మీకు త్వరలోనే ఆ డబ్బులు మేము ఇస్తాము, ఇస్తామని అంటున్నారు. కానీ ఇంతవరకు అయితే మాకు ఇవ్వలేదు. తిత్లీ తుఫాను ధాటికి జిల్లా వ్యాప్తంగా దాదాపు 12 లక్షల కొబ్బరి చెట్లు నేల కొరిగాయి. అక్కడక్కడా మిగిలిన చెట్లు కూడా చీడపట్టి పనికి రాకుండా పోయాయి. దాంతో తోటల్లో నీడ కరువై కలుపు మొక్కలు పెరిగిపోతున్నాయి. కొత్త మొక్కలు నాటినా నేలలో సారం తగ్గిపోయి బతకట్లేదని రైతులు చెబుతున్నారు. గవర్నమెంట్ మొక్కలు ఇచ్చినారంటే 2 సంవత్సరాలైంది మొక్కకు మొక్కలుగే పోతుంది. మా పరిస్థితి ఏంటి, ఏ చెయ్యాలని మాకు ఆధారం లేదు. ఈ వ్యవసాయం మీద మేము బ్రతికిన వాళ్ళము. అందరూ వచ్చి రాసుకోండి, ఎమ్మరావు ఇంటికి వచ్చి ఎంత తోట పడిపోయింది, అతను చనిపోయినారు అనుకుని రాశారు, కానీ ఒక్క రూపాయి రాలేదు. తిత్లీ తుఫానుకు జిల్లా వ్యాప్తంగా 25,000 ఇళ్లు దెబ్బతిన్నట్లు అంచనా. కూలిన ఒక్కో ఇంటికి 2.5 లక్షల రూపాయల సాయం అందిస్తామని అధికారులు ప్రకటించినా ఇప్పటికీ అది అందలేదు. చాలా కుటుంబాలు నేటికీ అద్దె ఇళ్లలో, తోటల్లో షెడ్లు వేసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. కొందరు సగం పడిపోయిన ఇళ్లలోనే ఉంటున్నారు. తిత్లీ తుఫానికి ఇల్లు పడిపోయింది, ఊర్లోది పడిపోయిన సార్ ఇక్కడోటు ఇంత జాగ ఉంది, దాంట్లో ఇంత రాసి అడ్డ కట్టుకుని ఉన్నాము. కొబ్బరి చెట్లు పోయినాయి, మరి జీడి చెట్లు పోయినాయి. మాకు స్పాన్స్ లేక మేము ఉంటున్నాం బాబు. కట్టుకోవడానికి స్వామిత లేదు, డబ్బు లేదు. దాన్ని బట్టి పరదాలు కట్టించుకొని ఉంటున్నాం. ఈ దుర్గాలుల ప్రభావానికి మత్స్యకారుల బోట్లు కొట్టుకుపోయాయి. ఒడ్డునున్నవి ముక్కలైపోయాయి. కంచిలి, వజ్రపు కొత్తూరు, బారువ, ఎర్రముక్కం తదితర తీర ప్రాంత గ్రామాల్లోని బోట్లు, వలలు, ఇంజన్లు ఇలా అన్నింటినీ తిత్లీ నాశనం చేసింది. జిల్లాలోని మత్స్యకారులకి దాదాపు 9 కోట్ల రూపాయల వరకు నష్టం జరిగిందని అధికారుల అంచనా. మా యొక్క బోట్లు, వలలు అన్నీ పూర్తిగా కొట్టుకుని పోయి సుమారు 10 లక్షల రూపాయల ఆస్తులు నష్టపోవడం జరగగా, మరి అప్పుడు గవర్నమెంటు నార్మల్స్ లేవని, ముందు 10,000 అని, తర్వాత 1 లక్ష రూపాయల వరకు ఇచ్చి అది కూడా 100లో 80% మందికి అందాయి. తిత్లీ తుఫాను బాధితుల కష్టాలను స్థానిక నేత, రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వద్ద బీబీసీ ప్రస్తావించింది. గతంలో అనేక మంది అనర్హులకి తిత్లీ పరిహారం 1 లక్ష 1 లక్షల్లో వాళ్ళ ఖాతాలో చేరిపోయింది. అనర్హుల్ని ఏరివేసేటటువంటి కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నాం. ఇప్పటికే 1-2 సార్లు ఫిల్టర్ చేసాం. వాళ్ళందరికీ కూడా పరిహారం ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. విదిన్ నో టైం, ఇన్ ఏ కపుల్ ఆఫ్ వీక్స్ ఆఫ్ టైం ఈ పెంచినటువంటి పరిహారం వాళ్ళందరి ఖాతాలో జమ అవుతుంది. మంత్రి ఆరోపణలను టీడీపీ ఖండించింది. తమపై తప్పును నెట్టి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందని టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ వ్యాఖ్యానించారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి వాళ్ళ మీద ఎంక్వైరీ కండక్ట్ చేస్తున్నారు అన్నారు. అందులో మీకు ఎవరి మీద తీసేసే ఉద్దేశం ఉందా? లేదు. ఆ వాళ్ళందరికీ మీరు ఇచ్చినట్లయితే ఆ రోజు తెలుగుదేశం ఏం తప్పు చేసిందో చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఈ రైతులకు మీరు ఇస్తారా లేదా అనేది ఇంతవరకు మీరు ఒక క్లారిటీ ఇవ్వలేదు.
రెండు సంవత్సరాలు అవుతుంది. ఏది బాధపడతామో, కడుపు కోసం బతీతామా, ఇల్లు కోసం బతీతామా, ఇంకేని కోసం బతీతామా, మీ ప్రభుత్వం మీరే ఆలోచించండి.